నగర నియోజకవర్గం వడమాలపేట మండలం పత్తిపుత్తూరులో స్థానిక ఎమ్మెల్యే మంత్రి రోజాకు వైసీపీ నాయకుడి నుంచే నిరసన ఎదురైంది. గ్రామ సచివాలయ ప్రారంభానికి రోజా అక్కడికి వచ్చే ముందు భవనానికి ఖర్చు చేసిన 25 లక్షల రూపాయల బిల్లులు చెల్లించలేదంటూ వైసీపీ జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి దానికి తాళం వేశారు. తన అనుచరులతో వచ్చిన ఆయన ప్రభుత్వానికి భవనాన్ని స్వాధీనం చేయకుండా రోజా ఎలా ప్రారంభిస్తారంటూ నిరసన చేపట్టారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అప్పటికప్పుడు శిలాఫలకం తీసుకొచ్చి ప్రారంభోత్సవాన్ని మంత్రి రోజా చేతుల మీదుగా పూర్తి చేశారు. ఆమెపై వ్యతిరేక వర్గీయులు మండిపడుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో నుంచే వైసీపీలోకి వచ్చిన మేము, మేమే ఇంకో పార్టీలో నుంచి పార్టీలోకి రాలా, వైసీపీలోకే వచ్చిన మేము. మాకు డబ్బులు రావాలా, డబ్బులు ఇస్తే ఓపెన్ చేసుకో. మాకు తెలియకుండా నేను ఎంపీపీగా పనిచేయినా, కన్వీనర్గా పనిచేయినా, జడ్పీటీసీకి పనిచేస్తున్నా. నాకు తెలియకుండా ఇక్కడ లోకల్గా ఉన్న ఎంపీటీసీ తెలియకుండా, సర్పంచ్ కూడా తలారి తీసిందంట తెలియకుండా, అంత పెట్టాలంత అవసరం ఏముండదు. ఏమి ఏమైనా సచివాలయం లేదా? ఉంది కదా, సచివాలయం ఉండేటప్పుడు ఏమంత అవసరం? ఎవరికి పని కూడా చేయలేదు. నేమ్ బోర్డు పెట్టలా, లోగోలు పెట్టలా. మన లోగోలు దేనికి పెట్టాము? మన పార్టీ నవరత్నాలు అనే ప్రోగ్రామ్ గురించి పెట్టుకున్నాను. అవన్నీ పెట్టుకుని ఇన్కంప్లీట్గా నాది టైప్ 3 వన్కి చేయించుకున్న పని 25 లక్షల రూపాయలు దీంతో రావాలి. ఆ రెండింటిలో మొత్తం టోటల్గా 25 లక్షలు దాకా రావాలి. పెట్టుకొని ఏం పాపం చేయను మేము? పార్టీకి ఏమైనా ద్రోహం చేసినామా? ఈ మారి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంత అవసరం ఉండదు. జడ్పీటీసీకి 20 లక్షలు ఇస్తే దానికి వర్కౌట్ లేరు, జడ్పీటీసీలకు రూమ్ మీరు ఏమైనా అడుక్కొని వస్తే దానికి అడ్డం వేస్తారు డబ్బులు. ఇవి కూడా తిని ఎందుకు చేస్తారా మారిగా? ఈ మీ మారిగా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి ఏంది?